ఇంకో విషయం చెప్పనా, నేను ఒక క్లిప్పింగ్లో, సో శ్రీసత్య వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మీకు కూతురుగా ఎప్పుడు ఉండాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు, పేరు చెప్పను, వచ్చినప్పుడు అక్కడ ఆ క్షణం తీసుకున్నారు. అంత బాధగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉందో నెక్స్ట్ లెవెల్కి అట్లా, అంటే ఎప్పుడు అంత ఏడవని వాళ్ళు కూడా అట్లా కదిలించేశారు. ఈవెన్ నేను ఆ సీన్ చూసి నాకు ఒక వచ్చాయి టీయర్స్. అసలు ఎందుకు అంటే అక్కడి నుంచి కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వీక్నెస్ మనకి కొన్నిసార్లు చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఇంతవరకు. సో ఇది బాధ ఉంటుంది, ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? లేదు, ఏమైందంటే బిఫోర్ వీక్ నుంచి కూడా చాలామంది 12th week ఫ్యామిలీ వీక్ వస్తారు, అయ్యో నేను నా పేరెంట్స్ని నా అమ్మని నేను తీసుకుని బిగ్ బాస్లో నేను చూడాలి, అందరూ మాట్లాడుకున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను నా మైండ్లో, అరే నా పేరెంట్స్ ఉండుంటే వాళ్ళు వచ్చేవారు కదా. సో అది ఉండిపోయింది. తర్వాత ఒక్కొక్కరు ఫ్యామిలీ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకున్నా. సో కొంతమంది పేరెంట్స్ వచ్చేసరికి అది ఉంటుంది కదా, నేను ఒక అమ్మాయినే, నాకు కూడా ఉంటుంది, చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాను. బట్ ఒక చోట వాళ్ళు అమ్మని ఇలా లిఫ్ట్ చేసి అవన్నీ అనేసరికి అది తెలియకుండా వచ్చేసింది నాకు కూడా. తర్వాత చూసాను నేను మేబీ కంట్రోల్ చేసుకోవాల్సిందో. బట్ ఏమంటే ఆ ఫీల్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటే ఇంకా లోపల చంపేస్తుంది అది. వెళ్ళారుగా లోపలికి, వెళ్ళారుగా లోపలికి ఫుల్ వెయిట్ చేసి వచ్చేసాం. పేరెంట్స్ కావాలనిపిస్తుంది అలాంటి టైంలో, అరే నేను ఏదో ఒకటి సాధించాను. పేరెంట్స్ ఉన్నారు తెలుసా మీకు, గొప్పగా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు. నేను ఇంట్లో అందరు మీ పేరెంట్సే, మా పిల్ల అనుకుంటున్నారు మిమ్మల్ని. వాళ్ళ లవ్కి ఏం చెప్తా. సో ప్రపోజల్స్ అన్నాను కదా, వస్తున్నాయా ప్రపోజల్స్? వస్తున్నాయి, ఇంకా కరెక్ట్గా ఏది కూడా చూడట్లేదు, ఎందుకంటే వచ్చే ఒక 1 day 2 days అయింది కదా. సో మరి కీర్తి భట్కి ఎలాంటి హస్బెండ్ కావాలి అంటే ఏం చెప్తారు అని తెలుసుకోవాలనుకుంటున్నారు అందరు. చెప్పండి. ఏమీ లేవు, ఏమీ లేవా? ఒకటే చెప్తా, ఎవరు వస్తారు, నేనేం సోషల్ వర్క్ చేస్తానో వాళ్ళతో ఒక హ్యాండ్ నాకు ఉండాలి, సపోర్ట్ చెయ్యాలి. అదొకటేనా, ఇంకేం లేదా? అర్థం చేసుకోవాలి అంతే, ఇంకేముంటుంది? అదొకటి చేసుకుంటే బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరు కోరుకుంటారు.